హాయ్ అమ్మా, ఆడపడుచులు ఎలా ఉన్నారు తల్లి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తల్లి. తర్వాత ఒక్క మాట అమ్మా, నీకు ఒకటి చెప్తున్నా. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కానీ ప్రతి ఆడపడుచు అర్థం చేసుకోవాలి, సరేనా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆడపడుచు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన బతుకు తీరు కోసం వస్తున్నాం ఇక్కడికి. అర్థమవుతుందా? మనం ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే అప్పులు తీర్చుకోవాలనో, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలనో, పిల్లలను శుభ్రంగా చదివించుకోవాలనో, వాళ్ళ ఒక అభివృద్ధులు తీసుకురావాలనో, ఏదో ఒక లక్ష్యంతోనే వస్తున్నాం ఇక్కడికి మనం. అర్థమవుతుందా? సప్తసముద్రాలు దాటి ఇంత లెక్క వస్తున్నామంటే దేనికోసం వస్తున్నాం? ఒళ్ళు నేను అనకూడదమ్మా, ఒళ్ళు కొవ్వెక్కేం కాదు. మనకి ఎన్నో బాధలు ఉన్నాయి. ఆడపడుచులు ఇలాగంటే నేను తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నాకు ఉన్నారు తల్లి ఆడపడుచులు, సరేనా? నాకు ఉన్నారు, అది మీలు కూడా నేను ఒక అక్కనే ఒక చెల్లెమి చూసుకున్నా. అర్థమవుతుందా? కొంతమంది ఏదో చూపించి కొంతమంది వాళ్ళ కామం తీర్చుకోవడానికే ఎన్నో కొన్ని రకాలు తీయగా మాట్లాడతారు. అర్థమవుతుందా? ఆ తీయని మాటలకి పడిపోయి మీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఏంటి, నీ బిడ్డలో నిన్ను నమ్మే ఇంత లెక్క పంపించారు, నీ భర్త నిన్ను నమ్మే ఇంత లెక్క పంపించాడు, అటువంటిది నువ్వు అలాగా తప్పది. ఒక వీడియో చూసానమ్మా, ఒక వీడియో చూసాను, అందుకోసమే ఈ వీడియో పెడుతున్నాను. ఏమంటుందంటే తను, అవును నేను లవ్ చేశాను, నన్ను మోసం చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా బిడ్డలని ఏంటి, నా భర్తని కూడా ఏంటి, ఆ పక్కన పెట్టి కూడా నేను లవ్ చేశాను, అడుగు నా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు అని ఒక వీడియో వచ్చిందన్నమాట. దానికోసమే పెడుతున్నాను. అర్థమవుతుందా? అది తప్పు, చాలా తప్పు. నువ్వు మనిషివే కదా, నీ వల్ల నువ్వు ఉండే గ్రామానికైనా, నువ్వు ఉండే ప్రదేశానికైనా, నువ్వు ఉండే ఊరికైనా చాలా మచ్చ తెచ్చిందని అవుతాను నువ్వు. అర్థమవుతుందా? ఇది ఒకటి మైండ్లో పెట్టుకో. నీ పని ఏంటి, ఆ పని చేసుకుని శుభ్రంగా పని అంతా అయిపోయిన తర్వాత దేవుని ప్రార్థించుకుని శుభ్రంగా హ్యాపీగా పడుకు, మళ్ళీ తెల్లారలే శుభ్రంగా పని చేసుకో. అది నీకు కావాల్సింది. అందుకని తొక్కలు అన్నీ నీకు అవసరం వద్దమ్మా. ముక్కు మొఖం తెలియనివాడికి కొత్తగా పరిచయం అయితే చాలు. ఆ మాటలన్నీ తీయగానే మాట్లాడతారు తల్లే, ప్రతి ఒక్కరు కూడా తీయగానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా భార్యను వదిలేసి ఇంత లెక్క వస్తున్నారు కదా. మళ్ళీ ఏంటి, కొంతమంది బ్యాటరీకిపోతారు, అందరు కాదు, కొంతమంది వాళ్ళ లక్ష్యం కోసం పనిచేసి ఉన్నారు, కొంతమంది ఇదిగో ఈ రకంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అది నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. అక్కడ నీ పిల్లలు, నీ భర్త మైండ్లో పెట్టుకో, ఆలోచించుకో, నువ్వు చేసేది కరెక్టా రాంగ్ అనేది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడున్నా బాగుండాలి, అందరూ బాగుండాలి. గాడ్ బ్లెస్ యూ తల్లి.